कमलापुर मंडल में केटीआर पल अभिवृद्धि पनल शंकुस्थापन मुद्राज कुलस्तु पेद्दम्मगुडी पद्मशाली संघं कम्यूनिटी हाल गौड़ कुलस्तु कम्यूनिटी हाल पनल परशी इट पन टेर् पूर्त्याई पन प्रारंभ काटर् आदेश जारी चयन जी काटर् पन त्वरत पूर्ति एमएलसी पाड़ी कौशिक रेड्डी सूचन जरिए कमलापुर पर्यटन में भाग कमलापुर सीहेसी आकस्मिक तनखी चार सूपरिटेंडेंट एक् प्रश्न एमएलसी पाड़ी कौशिक रेड्डी आस्पत्रि नोगुन डाक्टर पनीर अड़की कलेक्टर आस्पत्रि नाक्टर समय पालन पाटू सूपरिटेंडेंट निर्लक्ष्य तो वैद्य सर अंदर लेदी रोग आवेदन व्यक्त आस्पत्र ड्यूटी डाक्टर यूनिफाम लेदू नि मैं कमलापुर मंडल में कोई इंस्पेक्शन जरिए मैसेल्फ एमएलसी पाड़ी कौशिक रेड्डी गारु तरह डिस्ट्रिक्ट ऑफिशियल्स मंडल ऑफिशियल्स निर्णय मैं कलेक्टर पाड़ी प्रोक्योरमेंट सेंटर्स कलेक्टर बंधु तरह इंका कोई इश्यूस मंडल रिलेटेड इश्यूस डिस्कशन फील्ड विजिट्स सो 31st जैन रोज के केटीआर सर कमलापुर मंडल में चला फाउंडेशन स्टोन्स वेसारु आ तर्वात मेमु ई रोज कोई इनॉग्रेशन्स कॉन्ट्रैक्टर्स तो मीटिंग से सो इवीं वर्क्स मैं पूर्ति स्पीड तो पूर्ति इवीं को अटे ऑब्जेक्टिव वर्क वस्ताई इंका चाल मंद इकड़ा लोकल इश्यूस चाल इश्यूस रेज़ फॉर एग्जांपल सीएचसी विजिट जरिए सो ऑल हेल्थ इंका अदर सिविल वर्क्स इवीं डेफिनेटली टाइम टू टाइम रिव्यू करेक्ट स्थाई वरक मोदी कमलापुर की రాడం జరిగింది మనకి మేము మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ నిన్న కలెక్టరేట్ లో నిన్న కలెక్టర్ గారితోని అన్ని అందరి ఆఫీషియల్స్ తోని నిన్న రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది కలెక్టర్ గారు చెప్పినట్టు దళిత బంధు మీద ఇంకా రాణ వాళ్ళు ఎవరైనా ఉంటే దాదాపు మాకు ఒక 500 అప్లికేషన్స్ వచ్చనే వారికి నాకు కలిపి అల్ల రేషన్ కార్డ్ స్థానికంగా ఉండి రాణ వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఇస్తామని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారు కాబట్టి దాని మీద రివ్యూ మీటింగ్ మొన్న కరీంనగర్లో పెట్టుకోవడం జరిగింది నిన్ననేమో హనంకొండ జిల్లాలో కూడా పెట్టుకోవడం జరిగింది ఖచ్చితంగా ఒక 15 20 రోజుల లోపలనే అన్ని కూడా రివ్యూ చూసుకొని చేస్తామని చెప్పి నిన్న ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది దీంతో పాటు ఇవాల సెకండ్ విడత ఏదైతే ఇస్తామన్నామో అది కూడా మే 5th మే 10th వరకు టార్గెట్ పెట్టుకున్నాం వచ్చే నెల మే 10వ తారీఖు లోపలనే ఈ సెకండ్ విడత కూడా ఇవ్వాలని కలెక్టర్ గారు మేము నిర్ణయించడం జరిగింది ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గారు ఉన్నారు నిన్న వాళ్ళని కూడా అందరం కలిసి నిర్ణయించడం జరిగింది కాబట్టి అందరు లబ్ధిదారులని ఖచ్చితంగా ప్రతి యూనిట్ కూడా గ్రౌండ్ అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దీంతో పాటు అనేక ఈ కమలాపూర్ మండల్ సంబంధించి దాదాపు ఐకేపీ కావచ్చు పిఎస్సీ కావచ్చు డిసిఎంఎస్ కావచ్చు 23 సెంటర్లు ఉన్నాయి ఈ 23 సెంటర్లు కూడా అన్ని కూడా ఓపెన్ చేసి తీసుకుపోతా ఉన్నాం దయచేసి నేను నిన్న కలెక్టర్ గారిని కూడా కోరినా మిల్లర్స్ ని కూడా కోరుతా ఉన్నా దయచేసి 41 కంటే ఎక్కువ పెట్టొద్దని నిన్ను నిన్న కలెక్టర్ గారు మేము వాళ్ళకి చెప్పడం జరిగింది ఎట్టు పరిస్థితిలో 41 ఎవరన్నా వాళ్ళు సరిగా దాని తాల్పాలు పట్టకపోయి ఉంటే 42 చేసుకోవచ్చు అని వాళ్ళు అంటా ఉన్నారు కానీ దానికంటే ఎక్కువ ఎట్టు పరిస్థితిలో చేసేలేదని చెప్పి సందర్భంగా వాళ్ళకి నిన్న తెలియజేశాం ఇది చాలా స్ట్రిక్ట్ గా కూడా మానిటర్ అవుతది ఖచ్చితంగా వాళ్ళు ఈ సెంటర్లకు పోయి ఐకే ఏ సెంటర్ కన్నా పోయి ట్రక్ షీట్ కానీ ఇవన్నీ కూడా వేసుకోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళకు కూడా పడొద్దు మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టొద్దు అందరూ ఒక సిస్టమ్ ప్రకారం పోతే మీరు నష్టపోరు మేము కూడా నష్టపోము మాకు కూడా ఇబ్బంది కాదు మీకు కూడా ఇబ్బంది కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను దాంతో పాటు నేను ఈ కమలాపూర్ గ్రామంలో జనవరి 31 తారీఖున మా గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు మా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వచ్చి అన్ని కూడా ఫౌండేషన్ స్టోన్ లేయడం జరిగింది గౌడ్స్ది కావచ్చు పద్మశాలిది కావచ్చు ముదిరాజ్ది కావచ్చు దళితులది కావచ్చు ఇట్లాంటి అనేక రకాల స్టోన్స్ వేసినాం ఇవాళ టెండర్ అయిపోయింది కాంట్రాక్టర్లు కూడా వచ్చిండ్రు ఇవన్నీ కూడా మనము చాలా త్వరలోనే 2-3 మంత్స్ లోపలనే కంప్లీట్ చేయబోతా ఉన్నాం మేము మాట ఇచ్చినాం మాట తప్పలే మడమ తిప్పకుండా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో భారీ ఎత్తున పనిచేస్తా ఉన్నాం బస్టాండ్కి కూడా 1.71 కోటి ఆ రోజు శాంక్షన్ చేసినాం 1.71 కోటి పని కూడా అయితా ఉన్నది స్లాబ్ పడ్డది ఇప్పుడు కలెక్టర్ గారితో ఇన్స్పెక్షన్ కూడా చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సిహెచ్సి సెంటర్ హాస్పిటల్ కూడా పోవడం జరిగింది ఎస్ డెఫినెట్గా ఆ హాస్పిటల్లో సూపరింటెండెంట్ గారి మీద కంప్లైంట్స్ ఉన్నాయి అందుకే ఒక సర్ప్రైజ్ విజిట్ చేయాలని కలెక్టర్ గారితో వాళ్ళు చేసిన ఆయనని డెఫినెట్ ఇవాళ
సూపరింటెండెంట్ గారి మీద కూడా తప్పకుండా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. మనం వచ్చినప్పుడు ప్రతిసారి కూడా ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు. తప్పకుండా తన మీద కూడా మేము తప్పకుండా యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. తనని కలెక్టర్ గారు వెంటనే సోమవారం రోజు మంగళవారం రోజు ఈ దీని మీద సూపరింటెండెంట్ గారిని కూడా కాల్ ఫార్ చేసి ఎక్స్ప్లెనేషన్ అడుగుతుంది. వాళ్ళు ఎందుకు రాలేదో, రోజు ఎందుకు వస్తలేడో అనేది కూడా డెఫినెట్ అడుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తూ మరియు మీ అందరు కూడా సహకరించినందుకు మీ అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ ప్రెస్ మిత్రులందరికీ కూడా మేము ఇంతకుముందు ఇవ్వడం జరిగింది. ఇంకో 8-9 మంది ఉన్నారు, వాళ్ళది కూడా నిన్న కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళిన, వాళ్ళది కూడా చాలా త్వరలోనే వాళ్ళకు కూడా ఇవ్వబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. జై తెలంగాణ, జై కేసీఆర్ అందరికీ.